చార్టబుల్ ట్రస్ట్ ద్వారా మనం చాలా బెనిఫిట్ పొందుతున్నాం. ఆ విషయం మీకు తెలుసు. మంచి మంచి కార్యక్రమాలు, మంచి మంచి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి పిల్లల్ని మోటివేట్ చేసి భవిష్యత్తులో వీళ్ళు మంచి మార్గంలో నడిచేలాగా చక్కగా వీళ్ళకి లీడప్ చేస్తున్నారండి. అందుకు మీకు ధన్యవాదాలు. ఈ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని తర్వాత వీళ్ళు స్పోర్ట్స్లో రాణించాలంటే వీళ్ళకి స్పోర్ట్ యూనిట్స్ ఎలా ఉండాలి, తర్వాత హైజీనిక్, ఇటువంటి అన్నీ కూడా చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారండి. చాలా మీకు పిల్లలు అయితే నిజంగా రుణపడి ఉంటారు. ఇలాంటి కార్యక్రమాలు ఎవరో కానీ మాకు చేయరు. మాకు స్పోర్ట్స్ పరంగా కూడా, ముఖ్యంగా స్పోర్ట్స్ పరంగా కూడా చాలా మాకు ఎంకరేజ్ చేస్తున్నారు. మాకు బ్యాడ్మింటన్ ప్లేస్ సాధించింది. అలాగే టెన్నికాయిట్లో హేమ నేషనల్కి సెలెక్ట్ అయ్యి ఉందండి. స్టేట్లో ప్లేస్ కొట్టింది, అడిగి నేషనల్స్కి కూడా సెలెక్ట్ అయ్యి ఉంది. నేషనల్ మీట్ అంటూ జరిగితే అమ్మాయి తమిళనాడు అయితే స్టేట్ నేషనల్లో పార్టిసిపేట్ చేస్తుందండి. ఇదంతా కూడా మీ వంతు సహకారాన్ని మాకు అందించారు. అందుకు మీకు మేము చాలా ధన్యవాదాలండి. మీకు రుణపడి ఉంటాం. ఒక పీఈటీగా నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నా సర్వీసులో స్పోర్ట్స్ డ్రెస్లు సొసైటీ ఇవ్వడమే కానీ మెటీరియల్ కానీ ఏదైనా తక్కువ అమౌంట్ ఇస్తారండి మాకు సొసైటీ. ఆ తక్కువ అమౌంట్ని మేము ఉపయోగించుకుంటూ అలా ముందుకెళ్తూ ఉంటాం. అందులో మీరు ఇవ్వటం వల్ల లోటు అనేది లేకుండా ముందుకి వెళ్తున్నాం. మాకు చాలా సంతోషం ఈ విషయంలో. పిల్లలు స్టేట్ లెవెల్లో 14 మంది పార్టిసిపేషన్ చేశారు. 9 గేమ్లో వాలీబాల్, త్రోబాల్, టెన్నికాయిట్, షటిల్, బ్యాడ్మింటన్, చెస్, యోగా, అథ్లెటిక్స్, ఖోఖో 9 ఈవెంట్లో పార్టిసిపేట్ చేశారండి. ఈ చిన్న గ్రౌండ్లోనే మేము, మాకు ఇదే పెద్ద ప్రపంచం, మాకు ఇదే మాకు చాలా ఎక్కువ అని భావించి లేదు అని వెళ్తున్నారండి. మా స్కూల్కి మీ సహకార సహకారాలు చాలా అందిస్తున్నారు. అందుకు మీకు ధన్యవాదాలండి. మా ఆటలో అయితే ఈ సంవత్సరం మా వంతు మంచి రిజల్టే తెచ్చుకున్నాం. ఇంకా లోకల్ గేమ్స్ జరుగుంటే గ్రిక్స్ అని, తర్వాత మా సొసైటీ మీట్ అయితే స్టేట్ మీట్ జరుగుతూ ఉంటుంది ఎవరి ఇయర్, ఆల్ స్పెట్స్ ఏపీఆర్ స్కూల్స్ అని, అవి ఈ సంవత్సరం కూడా జరగలేదు. ఇవన్నీ జరుగుంటే మా వాళ్ళు ఇంకొన్ని ప్రైజెస్ తెచ్చుకునేవాళ్ళు, సర్టిఫికేట్స్, షీల్డ్స్ అవి కట్టుకొచ్చేవాళ్ళే. జరగలేదు కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఇంకా మేము ముందుకు వెళ్తాం, ప్రయత్నిస్తాం. అలాగే స్టేట్కి, నేషనల్స్కి సెలెక్ట్ అయిన పిల్లలు కూడా మీకు మీ చార్టబుల్ ట్రస్ట్ ద్వారా బెనిఫిట్ పొంది మంచి ప్రయోజనం పొందారు. కాబట్టి ఒకటే అమ్మాయి స్టేట్ లెవెల్కి వెళ్ళింది, అదే అమ్మాయి సైన్స్ ఫేర్ కూడా వెళ్ళిందండి. ఒక ఈవెంటే కాదు, ప్రతి ఈవెంట్లోనూ మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్, హిందీ, ఆల్ లాంగ్వేజెస్ అండ్ అదర్ స్పోర్ట్స్, ప్రతి ఈవెంట్ కూడా కల్చరల్ యాక్టివిటీస్ కూడా కార్యక్రమం వెళ్ళారు. అది కూడా ప్రైజ్ సాధించారు. ఈ సంవత్సరం మాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉందండి. పిల్లలు కూడా చాలా ఎంజైటీగా ఉన్నారు, చాలా శ్రద్ధ చూపుతున్నారు. ఇంకా చదువు ఎగ్జామ్స్ టైం కాబట్టి ఎగ్జామ్స్ ఒకటే మిగిలి ఉన్నాయి. దీంట్లో కూడా మా వాళ్ళు 100% విజయం సాధిస్తారనే నమ్మకంతో మేము ముందుకెళ్తున్నామండి. టీచర్స్, పిల్లలు అందరూ కూడా చక్కగా కష్టపడుతున్నారు. ప్రిన్సిపాల్ దగ్గర నుంచి, చిన్న వార్డెన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా కష్టపడుతున్నారండి. మంచి విజయాలు సాధిస్తూ ముందుకెళ్తున్నాం. ఈ విజయాలు వెనుక మీరు కూడా మాకు సపోర్ట్గా ఉండడం, మీరు మా స్కూల్ని దత్తతగా తీసుకోవడం అనేది మా దృష్టి వచ్చినందరికీ కల్పించుకుంటూ క్రమశిక్షణ ఇంకా ముందుకు వెళ్ళాలని మేము దీవిస్తున్నాం, ఆశిస్తున్నాం. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి చార్టబుల్ ట్రస్ట్ వారికి ధన్యవాదాలు.